నేతకాని దీపావళి పండుగకు దశాబ్దాల చరిత్ర ఉంది కుటుంబ సభ్యులతో పాటు బంధుగణాన్నంతా గ్రామానికి ఆహ్వానిస్తారు ఊరంతా పండుగ వాతావరణంతో పులికించిపోతుంది ఏ ఇల్లు చూసినా బంధువులతో కిక్కిరిసిపోతుంది నేతకాని బతుకమ్మ వేడుకలో మగవాళ్ల పాత్ర కీలకంగా ఉంటుంది ఆడవాళ్లు సైతం పండుగలో భాగమే అయినప్పటికీ ముఖ్య భూమిక మాత్రం మగవారిదే ఈ దీపావళి పండుగ తా తరతరాల నుంచి వస్తుంది కాబట్టి మాకు ఇది అంతే తాత ము కాబట్టి మేము అదే కంటిన్యూ చేస్తున్నాయి అది ఎట్లా వచ్చింది అనేది ఇక అది బాగుంది కనుక అయ్యా మా ఊరు నిజమే మంచి ఊరు మాకు వాతావరణం కానీ మంచి మంచిగా ఉంటుంది మేము అందరం కలిసిమెలిసి ఉంటాం అన్ని కులాలతో మేము అందరం మంచిగా మంచిగా ఉంటాం హాయి బాయనుకుంటే మంచిగా ఉంటాం మా ఊరి సితంబిడ ప్రత్యేకత అంటే దీపావళి పండుగ మా కులం తరఫున మాకు పెద్దలు ఉన్నారు కరీంనగర్ నిజాంబాదు ఆదిలాబాదు మంచిరాలు ఇటు ఏటూర్నాగారం కొత్తగూడెం ఈ జిల్లాల నుంచి కూడా మా ఊరికి ఈ పండుగను మేము పిలుచుకున్నాం చూడడానికి మా క్యాస్ తరఫున ఎమ్మెల్యే గారు దుర్గం చిన్నయ్య ఉన్నాడు మాకు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు బోర్లకొండ వెంకటేష్ నేత ఉన్నారు అట్లే మా కుల పెద్ద జాన్ నర్సయ్య అట్లా ఉన్నారు ఇంకా నేత కానీ కులానికి ఫస్ట్ ఏకైక ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కేదారిశ వ్రతకల్పం నోము అనేది ఒక మాకు సీతంపేట ప్రత్యేకత సీతంపేట నీకు రాష్ట్రంలో ఎక్కర్లేదు ఏకైక రా ఏకైక సీతంపేటలా దీపావళి పండుగ ఇది స్పెషల్ అంతే ఇక మా సొంత అక్క మా మా అక్క వారికి లేకున్నా కూడా మేము ఇవ్వం మా మీ అన్నదమ్ములు మేము పంచుకుంటాం మా అన్నదమ్ములు మేము ఉన్న అనుకో నలుగురు అన్నదాములు అనుకో మేము పెళ్ళి అయిపోయినాక ఎవరి ఏరైనాక ఆ నోము అనేది మా తమ్మునికి మా ఇంకోసమ్మునికి అయితే ఇట్నే పంచుకుంటే తప్ప బయట వరకు ఇచ్చేది కాదు కనుక ముంజేది కంకణం కూడా మా తాత కట్టపోయేది అప్పుడు ఇప్పుడు మేము కడతాము అది ఎందుకంటే మా ఆడబిడ్లే కదా అని మా తాత ముతో ఉన్నప్పుడు కనీసం ముంజేది కంకణం కూడా కట్టకపోయేది మాడి బిడ్లకు ఓన్లీ పిల్లకి కట్టేది